నో 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 నథింగ్ డూయింగ్ అబ్బా కాంట్రాక్ట్ మనకే రావాలి ఇప్పుడు బిజినెస్ గోల్ ఏంటండి ఓకే ఆగండి ఆగండి అలా చెప్పండి అన్నయ్య నీ పెళ్ళైతే అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలని నేను మీ వదిన మొక్కుకున్నాం మొక్కు తీర్చుకుని వచ్చేస్తాం ఈ ఇంట్లో ఎవరికేం కావాలన్నా నువ్వే చూసుకోవాలమ్మా తీసుకో నాకెందుకండి తను ఇంటికి కొత్త కదా అవని మామయ్య చూసుకుంటుందిలే అమ్మా నువ్వు తీసుకో బాబాయ్ ఇకపై ఇంటి డిసిషన్ ఏదైనా తనే తీసుకుంటుంది అనే మీరు క్షమంగా వెళ్ళి లాభంగా రండి ఓకే మీరు బిజినెస్ గురించి ఏం టెన్షన్ పడకండి అవన్నీ నేను చూసుకుంటాను మేడం ఇట్స్ ఆల్రెడీ 1 మంత్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం అల్లుడు గారు వీళ్ళ డీల్ ఏమైంది విషయం ఏంటో చెప్పు ఎనీ ప్రాబ్లం మాజీ మేడం మీ అల్లుడు గారు రిజర్వేషన్ చెప్పడానికి భయపడుతున్నారు ఆ మిల్లు మన చేతికి ఇంకా రాలేదు ఆయన ఎల్లడితే ఆ ఓనర్ అమ్మనాన్ని చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు రాంగ్ బాబు ఘోరం జరిగిపోయింది బాబు ఘోరం జరిగిపోయింది చాచా 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 ఏమైంది ఏమిటిదంతా మరి మారాయ్ అల్లుడు వచ్చి ఆగండి ఏం చేస్తున్నారు ఏంటి దౌర్జన్యం మిల్లు బూడిదలో కలిసిపోయింది దాంతో పాటు నేను బూడిదలో కలిసిపోయే సమయం వచ్చింది తీసుకో బాబు ఇది నేను నీకు ఇచ్చే ఆఖరి జీతం చంద్రశేఖర్ ధర్మ నన్ను కలవాలనుకునేవాడు అహాన్ని నా ఇంటి బయట చెప్పుల్ని నా గుమ్మం బయట వదిలి రావాలని తెలీదా నీ ఇల్లు ఆలయం కాదు నువ్వు అమ్మోరివి కాదు నీ అల్లుడెక్కడా నా అల్లుణ్ణి వదిలేయడానికి నీకేం కావాలి ఎంత కావాలి బేరం మార్చు నీది సెటిల్మెంట్ నాది సెంటిమెంట్ నా గురించి నీకు పూర్తిగా తెలీదు జాతీయ జెండాని తయారు చేశావా జాతీయ గీతాన్ని రాశావా నీకు కోట్ల కొద్దీ ఆస్తుండొచ్చు
తన్నులు కొద్ది పొగరుండొచ్చు, వేల కొద్ది మనుషులుండొచ్చు, ఏవి నీ అల్లుడి చావుని ఆపలేవు. చంద్రశేఖర్ ధర్మ, వాయిస్ లో వాల్యూమ్ పెంచుకో. నీ లైఫ్ లో వాక్యూమ్ పెరుగుద్ది. నేను 10 నిమిషాలు పర్సనల్ గా తీసుకుంటే నీకు 10 సంవత్సరాల ఫ్యూచర్ ఉండదు. నీలాంటి మొండి గుర్రాల్ని లొంగదీసి స్వారీ చేసే ఇంత దూరం వచ్చా? గుర్రం మీద స్వారీ నేర్చుకున్నా కదా అని సింహం మీద ట్రై చేయకు. పోతావు. నేనేది మొదలు పెట్టను. మొదలు పెడితే వదిలిపెట్టను. నీ అల్లుడికి డెడ్ లైన్ 48 అవర్స్. అప్పటి వరకు నిన్ను ఢిల్లీలో ఉండనివ్వను. నీ అల్లుడి అంత్యక్రియలకు అతను కొట్టుకుంటురా, అక్కడ కలుద్దాం. www.tamilmv.me. బావగారు, మాకు భయంగా ఉంది. మీరా మహిమ రాయ్ తో గొడవ పడ్డారంట. ఇప్పుడు ఏం చేసినా పోయిన వాళ్ళు తిరిగి రారు కదా అన్నయ్య. ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే లాభాలన్నా మిల్లు కోసం వాళ్ళతో గొడవ పడితే మనం నష్టాల్లోకి వెళ్ళిపోతాం అన్నయ్య. కరెక్టే అల్లుడు గారు. వాడు చంపకపోయినా ఇంకో 4 రోజులు ఆ ముసలుడు పోయిండేవాడు. వాడు తగలట్టకపోయినా ఆ మిల్ 10 రోజులు కూలిపోయిండేది. దానికోసం ఏదో రోజు నువ్వు చచ్చిపోతావు కదా, అప్పటిదాకెందుకు? ఇప్పుడు చావు చెయ్యి. చావు నీదాకా వస్తే భయం, పక్కనోళ్ళకి వస్తే వేదాంతం, ఫిలాసఫీ. అది మీ అందరికీ మిల్లే కావచ్చు, నాకు మాత్రం నాన్న తిరిగిన దేవాలయం. ఈ క్షణం మన సంతోషానికి కారణం, ఆ క్షణం నాన్నగారి కష్టం. ఈ క్షణానికి ఆ క్షణానికి మధ్య పాతికేళ్ల వారధి హరిప్రసాద్ గారు తండ్రి తొడత తండ్రి లాంటి వాడిని చంపాడు. వారు తగలబెట్టింది 4 కోడల మిల్లులు కాదు, 50 సంవత్సరాల చరిత్రని, 500 కుటుంబాల సంతోషాన్ని, ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్న నాన్నగారి జ్ఞాపకాన్ని. నా జోలికొస్తే వదిలేస్తా, నాన్నగారి జ్ఞాపకాలు జోలికొస్తే చంపేస్తా. నేను చేసే పనికి కొంచెం మాకుండదు, ఫుల్ స్టాప్ తప్ప. వాణ్ణి చంపి తీరుతా. ఇది వేదాంతం కాదు, నా సిద్ధాంతం. గతం మర్చిపోయిన వాడికి భవిష్యత్ ఉండదు. ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం ఒకడి వల్ల చావుకి భయపడి ఏమీ చేయలేక, నేనేమీ చెయ్యలేక చాతకాని వాడిలా ఇక్కడికొచ్చి దాక్కున్నాను. ఢిల్లీలో మనల్ని ఎదిరించే వాడెవడన్నా? వాడెవడో చెప్పు. వాడి గురించి నీకు తెలీదు? చెప్పు వాడెవడో చెప్పు. వాడెక్కడుంటాడు, ఎలా ఉంటాడు చెప్పు. వాడి డెడ్ బాడీని రేపే నీ ముందుంచుతా చెప్పు. అవసరం లేదు. వాడిని ఏం చేయాలో మీ అత్తగారు చూసుకుంటా అన్నారు. అంతవరకు మీరు బయటికి రాకండి. మీ గన్ను కంటే ఆవిడ బ్రెయిన్ పవర్ఫుల్. వాడి బ్రతుకు తిరగబడేలా ప్లాన్ వేసింది. మీరు సైలెంట్ గా ఉండండి. హలో చంద్రశేఖర్ ధర్మ, నీ ఫ్యామిలీ మొత్తం నా ఇంట్లో ఉంది. నీ వాళ్ళందరినీ కిడ్నాప్ చేయించా. నీ మహిమ రాయ్ పవర్ ఏంటో ఇప్పటికైనా తెలిసిందా? నీకు దమ్ముంటే వచ్చి కాపాడుకోవాలని. స్పీడ్ తగ్గిందే? అప్పుడు కాలు మీద కాలేసి కూర్చున్నావు, కాలర్ ఎగరేశావు, మరిప్పుడు నడకలో జోరు తగ్గింది, చూపులో వేడి తగ్గింది. చాలదు, ఇంకా ఇంకా తగ్గాలి. నీ కళ్ళలో నీళ్లు పడాలి, నువ్వు వంగి నా కాళ్ల మీద పడాలి. ఢిల్లీ వదిలి వెళ్ళిపోతానని నువ్వు ప్రాధేయపడాలి. అప్పుడే నీ ఫ్యామిలీని వదిలేస్తా. మిస్టర్ చంద్రశేఖర్, బడా బడా పొలిటీషియన్స్ ని ఒక ఆట ఆడుకున్నాను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఇప్పటికైనా అర్థమైందా నేనేంటో, నా నెట్వర్క్ ఏంటో? నా అల్లుడితో ఆడుకున్నంత ఈజీ కాదు నాతో ఆడుకోవడం. హలో ఆంటీ, కేసే హో? ఆంటీ ప్లీజ్ సేవ్ అస్, ప్లీజ్ ఆంటీ. క్యా బేటా, బేటా క్యా హువా?
Somebody kidnapped us. Hello? Noida nunchi nee sister koduka? Italy nunchi nee tammudi family. Hello? भाभी भाभी हाँ बोलो ना जल्दी बोलो क्या हुआ है कोई हमें किडनैप किया है हेलो कनाडा नुंची हेलो चाची चाची मुझे बचाओ ना प्लीज चीमा चीमा ना निंदु कुट्टा वो अंटे నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందంట నువ్వు నాలుగు గోడల మధ్య ఉన్న నా ఫ్యామిలీని మాత్రమే వాడుకున్నావు నేను ప్రపంచం నలుమూలలా ఉన్న నీ వాళ్ళందరినీ ఆడుకున్నా మొత్తం నూట పాతిక మంది నెట్వర్క్ అంటే ఇది ఇప్పుడు చెప్పు ఢిల్లీ వదిలి వెళ్లాల్సింది నువ్వా నేనా కాళ్ళ మీద పడాల్సింది నువ్వా నేనా డిసైడ్ చేసుకో ఒక్క ఫోన్ కాల్ చాలు టోటల్ నీ ఫ్యామిలీ క్లియర్ అవ్వడానికి నీ ఫ్యామిలీని వదిలేస్తా నా ఫ్యామిలీని ఏం చేయదు లేకావు అలాగే మేడం పదండి చూడు ఇంతకుముందు అడిగావుగా కొంచెం కూడా భయపడలేదు ఏంటి నీ ధైర్యం అని మా ఆయనే నా ధైర్యం ఆడవాళ్ళని గౌరవించడం ఆయన అలవాటు కాబట్టే ఇంకా ఆయుష్తో మిగిలిపోయావు ఇంకెప్పుడు ఆయన్ని రెచ్చగొట్టుకో మీరు వెళ్ళండి చూడు నీ వాళ్ళందరినీ వదిలేస్తున్నాను కానీ నీకు విషయం చెప్పడం మర్చిపోయాను నేను కిడ్నాప్ చేసిన వాళ్ళల్లో నీ అల్లుడు కూడా ఉన్నాడు వాడు చాలా పెద్ద తప్పు చేశాడు నాలో నేను చేయొద్దు నీకు మాట ఇచ్చాను నీ అల్లుడిని చంపుతానని నేను మాట తప్పే మనిషిని కాదు अयो ओके तुम ठीक हो ना ठीक हो ना जाना मत जाना मत मां Oh, my God.